ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరుగుతున్న వేళ ఆల్రెడీ కూడా పోస్టల్ బ్యాలెట్ అనేటటువంటి ఆ తతంగం కంపం మొదలైంది. మొన్న శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పోలింగ్ బాధ్యతలు నిర్వహించడానికి ప్రభుత్వ ఉద్యోగులు దానిలో నియమించబడ్డారో వారందరికీ కూడా ఎన్నికల ముందే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి యొక్క ఓటు హక్కును వినియోగించేటటువంటి సౌకర్యాన్ని ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ కూడా వారికి ప్రొవైడ్ చేసింది. సో దాని ప్రకారం రాష్ట్రంలో ఉండేటటువంటి దాదాపుగా 520,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ని మొన్న శనివారం నుంచి వినియోగించుకోవడం మొదలుపెట్టారు. దాదాపు 10వ తేదీ వరకు కూడా వారికి ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి కొన్ని వినపాలు కూడా వచ్చినాయి. ఈవెన్ పోలింగ్ రోజు వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించండి అడిగారు. ఇంకా వాటి మీద నిర్ణయం తీసుకోలేదు. ఏవైనప్పటికీ కూడా ఎన్నికల విధులు మొదలయ్యే నాటికే పోస్టల్ బ్యాలెట్ని కంప్లీట్ చేయాలనేటటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచన ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వారు ఏ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారో, ఈ ప్రహసనం మొదలయ్యి చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల్లో వారి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంది అనేటటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి సంస్థలు దాన్ని ఎగ్జిట్ పోల్ అని అనం, కానీ వారి యొక్క ఆలోచనలు తీసుకునేటువంటి ప్రయత్నం చేసాం. మా టీం కూడా దానిలో కొంత హోంవర్క్ చేసింది దానిలో. సో మేము మా సేకరించినటువంటి సమాచారం ప్రకారం అదే రకంగా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు వారి యొక్క ఆలోచనల్ని మిగతా వారితో షేర్ చేసుకుంటున్నటువంటి ఆలోచనల ప్రకారం మనం కనుక చూస్తే పోస్టల్ బ్యాలెట్లో అత్యధిక భాగం జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకే పడ్డట్టుగా మన దగ్గరికి సమాచారం. అంటే దీనిలో ఉన్నటువంటి ఆలోచనలు ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వారి యొక్క బిహేవియర్ ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి దాని మీదనే ఈ పోస్టల్ బ్యాలెట్ తతంగం కూడా నడుస్తున్నట్లుగా సమాచారం. అయితే గడిచినటువంటి కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ ఇద్దరూ కూడా వైసీపీ పార్టీ పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు అనేటటువంటిది ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన మీడియా, అదే రకంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది కుహనా మేధావులందరూ కూడా ఈ రకమైనటువంటి ఆలోచనల్ని మార్కెట్లో పబ్లిసైజ్ చేస్తున్నటువంటి సందర్భంలో నిజంగానే వారు వైసీపీ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారా, లేదా కేవలం ప్రజలని మభ్యపెట్టేటటువంటి ఆ ప్రాసెస్లోనే ఇటువంటి ఆలోచనలు ఉన్నాయా అనే దాని మీద కూడా సమాచారం సేకరించాం. సో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క అసంతృప్తి అనేటటువంటిది ఒకటి రెండు సందర్భాల్లో, అనేక ప్రభుత్వాల మీద వారు అసంతృప్తిని వెళ్ళగక్కినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యంగా వారు చేసేటటువంటి ఆరోపణ, మా జీతాలన్నీ కూడా మొట్టమొదటో తేదీననే అందరు ఉద్యోగస్తులకి ఇంక్లూడింగ్ పెన్షనర్స్ కూడా వస్తున్నటువంటి సందర్భంలో మాకు 10-15 తేదీల మధ్యలో మాత్రమే మాకు జీతభత్యాలు పే చేస్తున్నారు, అదే రకంగా సకాలంలో మాకు డిఏలు పే చేయటం లేదు, అదే రూపంలో మాకు రావాల్సినటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో కొత్త పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయటం వలన దానివల్ల నష్టపోయినటువంటి వారు ఉన్నారు, మీ యొక్క హామీ ఏదైతే మీరు 2019లో పాదయాత్ర సమయంలో ఇచ్చారో సో ఆ హామీ ప్రకారం పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించండి అనేటటువంటి డిమాండ్ కూడా. సో దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే అనేక మంది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వారు కానీ లేదా అవ్వాతాతలు అదే రకంగా వికలాంగులు దివ్యాంగులు వీరందరికీ కూడా జీతాలు అనేటటువంటివి లేనటువంటి సందర్భంలో మనం ఇచ్చేటటువంటి ఏదైతే కొంత పెన్షన్ రూపంలోనూ మరొక రూపంలో సాయం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా వారి యొక్క జీవితాలు నిలబడేటటువంటి అవకాశం, వారి మీద ఎవరైనా కనుక ఆధారపడి కనుకుంటే వారి యొక్క జీవితాలు నిలబెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగా వరుసలో ప్రయారిటీలో మొట్టమొదటిగా ఈ రకమైనటువంటి సహాయం చేరాల్సింది ఇటువంటి వ్యక్తులకి అనేటటువంటి ఆలోచన వారు క్యారీ చేస్తున్నారు. అంత మాత్రం చేత ప్రభుత్వోద్యోగస్తుల్లో ఉపాధ్యాయుల్లో కించపరుస్తున్నట్టు కాదు అనేటటువంటి వారు రిక్వెస్ట్ కూడా వీరికి చేసుకున్నారు. సో 10-15 తేదీల్లో తప్ప ఏ నెల జీతం ఆ నెలలే మేము పే చేస్తున్నాం, కానీ ప్రయారిటీ వరుసలో ప్రాముఖ్యతని మనం తీసుకునేటటువంటి దాంట్లో ఏమాత్రం బయటికి వెళ్ళి వేరే ఏ పని చేసుకోలేనటువంటి వ్యక్తులకు ముందుగా వారి ఇళ్ళకి వెళ్ళి మేము సహాయం చేస్తున్నామని రిక్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి పథకాలకి అమలు వలన 1,00,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంకగా అయింది. సో జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో లేరు, ప్రభుత్వ ఉద్యోగుల సుస్థుల యొక్క వారి యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వచ్చారో, వారు ఇచ్చినటువంటి కొత్తగా ఇచ్చినటువంటి మేనిఫెస్టో కనుక చూస్తే
దానిలో పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరిస్తామని ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి హామీ వారు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటామని, ఏ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారో వారే ఈ రకమైనటువంటి హామీ ఇవ్వటం అనేటటువంటిది హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులే బాహాటంగా మాట్లాడుతున్నారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకన చేసినటువంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క టైమింగ్ని, వారి యొక్క కాంట్రిబ్యూషన్ని, అదే రకంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు వారిని హెరాస్ చేసినటువంటి ఆ సంఘటనలు ఏవి కూడా ప్రభుత్వ ఉద్యోగులు మర్చిపోలేదు. సో ఈ సందర్భంలో వారిచ్చినటువంటి హామీల్లో ఏదైతే ఈ నవరత్న పథకాల్ని 3 రెట్లు 4 రెట్లుగా ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నారో, కనీసం ఇక్కడ 10 నుంచి 15 తేదీల మధ్యలో మనకి జీతాలు వస్తున్నాయి, ఈ హామీలు కనుక అమలైన రోజున ఆ నెల జీతం ఆ నెల కాదు కదా, మరొక 2 నెలలు కూడా జీతాలు పే చేసేటటువంటి ఆ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉండదు చంద్రబాబు నాయుడు గారు కనుక వస్తే అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో వారి యొక్క ఆలోచనలన్నీ పంచుకున్నటువంటి నేపథ్యం మనకు కూడా సమాచారం వచ్చింది. సో ఇప్పుడు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల యొక్క ఆలోచన చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి గారే బెటరు. ఎందుకంటే వీరి యొక్క హామీలు కనుక అమలు కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీయటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు పుట్టకపోవటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలవటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అంతా కూడా ఎక్కడా కూడా దిగుబడులు లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోతుందంటల్లో ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏ రకమైనటువంటి ఆలోచన లేదది. అందుకని ఈ సందర్భంలో మనం శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ అనేటటువంటి దానికి సంబంధించిన సీఈఓ విఆర్ మూర్తి గారితో కూడా మనం మాట్లాడాం. వారు కూడా వారి యొక్క ఆలోచనలు షేర్ చేసుకున్నారు. వారు ఈ మధ్యకాలంలో కొంత ప్రజల దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారాన్ని మనతో షేర్ చేసుకున్నారు. సో వారు కూడా ఫైనల్గా వారు సేకరించినటువంటి సమాచారం ప్రకారం 95 నుంచి 113 సీట్లని వైసీపీ పార్టీ కైవసం చేసుకుని అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోబోతోందని వారు ఇచ్చిన సలహా. అదే రకంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కూటమి 54 నుంచి 62 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది. వైసీపీ పార్టీకి 48.5% వారికి ఓటు శాతం వస్తే 46% కూటమి పరిమితం అవుతుంది అనేటటువంటిది వారు స్పష్టంగా చెప్పారు. సో వారి యొక్క ఆలోచనలో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఈ పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో చాలా హెచ్చు మొత్తంలో వైసీపీకి సంబంధించిన వారికి వెళ్ళినట్టుగానే సమాచారం ఉంది అనేటటువంటిది వారు కూడా షేర్ చేసుకున్నారు. ఈ లోపల అనేక మందితో మనం మాట్లాడిన తర్వాత వారిచ్చినటువంటి సలహా ప్రకారం కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఏలూరు, ఒంగోలు, తూర్పుగోదావరి లాంటి జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని చాలా హెచ్చు మొత్తంలో వారి యొక్క ఓట్లని కొనుగోలు చేయడానికి అక్కడ ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి చాలా వెల్దియెస్ట్ పర్సన్స్గా ఉన్న వారందరూ ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరూ కూడా వారు ఆలోచన లేనటువంటి వారు కాదు. సో డబ్బులు తీసుకోవటం తీసుకోకపోవటం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అనేటటువంటి దాని మీద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి మొత్తం 100% కలిగి ఉన్నారు. దానిలో నేను ఇప్పటికీ ఏదో గెలిచే పార్టీ అనో లేదా ఇంకొకళ్ళకనో అనేటటువంటిది ఆలోచనలో ఎక్కడ అంబిగ్యూటీ లేదు. సో అంచేత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఈ రకంగా వీరు పేరెన్నికగల డబ్బులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న వైసీపీ పార్టీకి మాత్రమే ఓటులు వేయాలనేటటువంటి ప్రభుత్వ ఉద్యోగుల నిర్ణయం తప్పనిసరిగా అది అభినందనీయం. ఆ రకమైనటువంటి ఆలోచన వారు కూడా కలిగి ఉండటం అనేటటువంటిది రాష్ట్రానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని మేము కూడా నమ్ముతున్నాం.